గుంటూరు జిల్లా తాడేపల్లిలో అత్యాచార ఘటన దురదృష్టకరమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వీకెండ్ గడుపుదామని కృష్ణా తెరంలోకి వచ్చిన జంటపై దాడి హేయమని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లు ఇలాంటి దారుణాలు కొలిగడుతున్నాయన్నారు. ఆడబిడ్డలకు రక్షణ కోసం ముఖ్యమంత్రి దిశ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న విష సంస్కృతి కారణంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని తెలిపారు. ఒక ధైర్యంతో తల ఎత్తుకుని వెన్నెముక మీద నిలబడాల్సినటువంటి సర్వశక్తులు కూడగట్టుకోవాల్సి వస్తుంది. పాప ఒక ధైర్యాన్ని నింపడంతో పాటు ఈ రోజున ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం తరఫున అమ్మాయికి భరోసా ఇవ్వడం, అండదండగా ఉంటామని చెప్పడంతో పాటుగా ఇట్లాంటి ఏదైతే ఉందో ఒక మత్తులో చాలా మత్తుకు సంబంధించినటువంటి ముఠాలు ఈ ప్రాంతంలో తిరగడం అనేటటువంటిది పోలీసు అధికారులు ఇప్పటికీ దృష్టి పెట్టినప్పటికీ కూడా చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. గంజాయి సేవించేటటువంటి వాళ్ళు లేకపోతే మరొక బ్లేడ్ బ్యాచ్ అనేటటువంటి పేరుతో తిరుగుతూ అవకాశం దొరికింది కదా అని ఒక ఆడపిల్ల మీద ఇంత అఘాయించడానికి పాల్పడినటువంటి సంఘటన మరొకసారి జరగకుండా చూడడానికి ఈరోజు పోలీసు యంత్రాంగం మొత్తం కూడా దీనిపైన దృష్టి పెడుతోంది. నిందితులకు సంబంధించినటువంటి ఎవరైతే అనుమానం ఉన్నదో వారందరినీ కూడా ప్రశ్నిస్తోంది. ఖచ్చితంగా ఈ కేసుని తొందరలోనే ఛేదించడం జరుగుతుంది. ఏదైనా సరే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి, జరిగితే కఠినంగా ఉండడానికి ఈరోజున ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఆడపిల్లలు దిశ యాప్ను ఉపయోగించుకోవడం